హలో ఫ్రెండ్స్, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాల్టి వీడియోలో మిరియాలు ఇంకా టమాటా యూస్ చేస్తూ మంచి టేస్టీ రసాన్ని చూపించిపోతున్నానండి. ఇది టేస్ట్లోనే కాదు, హెల్త్కి కూడా మంచిగా యూజ్ అయ్యే రసం అన్నమాట. జనరల్గా వర్షాకాలంలో జలుబులు దగ్గులు వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ విధంగా కొంచెం స్పైసీగా రసం పొడిని తయారు చేసుకుని రసాన్ని ప్రిపేర్ చేసుకుంటే కొంచెం మనకి రిలీఫ్గా ఉంటుందన్నమాట. సో ఈ టమాటా మిరియాల రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులోకి పెద్ద సైజులో ఉండే 4 టమాటాలని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోండి. నేను ఇక్కడ టమాటాలు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి చింతపండు కొద్దిగా వేస్తున్నాను. మీరు టమాటాలు తక్కువ తీసుకున్నట్లయితే చింతపండు కొంచెం పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి 1/4 కప్పు దాకా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి కొంచెం బాయిల్ చేసుకోండి. ఈలోపు వేరొక స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. అందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలను వేయండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా మిరియాలను కూడా వేసి 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 1/2 టీ స్పూన్ మెంతులు, 1 చిన్న ముక్క దాల్చిన చెక్క, అలాగే 2 ఎండు కొబ్బరి వేసుకోండి. ఎండు కొబ్బరి ఆప్షనల్ మాత్రమే. వీటన్నిటిని కూడా దోరగా లో ఫ్లేమ్లో 1-5 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసుకుని పక్కన చల్లారు పెట్టుకుని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమాటాలు మెత్తగా ఉడికించేసుకున్నాం కదా, దాన్ని పప్పు గుత్తితో కానీ లేదంటే చల్లారిన తర్వాత చేత్తో కానీ బాగా పిసకాలన్నమాట. మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 లీటర్ దాకా నీళ్లు పోసుకోండి. నేను ఇక్కడ రసము ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అనమాట, అంటే 8 నుండి 10 మందికి సరిపోయేటట్టుగా నేను ఇక్కడ రసాన్ని తయారు చేస్తున్నాను. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సగానికి తగ్గించుకోండి. ఇలా టమాటా రసాన్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక గిన్నె పెట్టుకుని స్టవ్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో తాలింపు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 1 పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. ఉల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. ఉల్లిపాయలు వేస్తే మాత్రం వాటిని ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న టమాటా వాటర్ని ఇందులో వేసుకోవాలన్నమాట. మీరు కావాలనుకుంటే ఇందులో ఉండే పల్పుని బాగా పిండేసి సైడ్కి చేసేసి ఒట్టి వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను పల్పుతో సహా వేసేసాను. తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రసం పౌడర్ని కూడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకుని రుచి చూసుకుని మీకు సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా తిరిగి యాడ్ చేసుకోవచ్చు. కారం ఎక్కువ యాడ్ చేయడం అవసరం లేదు, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలాగే మిరియాలు వేసాం కాబట్టి ఆ కారం సరిపోతుంది. 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి 10-15 నిమిషాల పాటు ఇలా పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట. పొంగు వస్తుండగా ఒకసారి అంతా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు బాగా బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకో. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసి మిక్స్ చేసుకుని పక్కకు దించేసుకోండి. అంతేనండి, టేస్టీ అండ్ హెల్దీ టమాటా మిరియాల రసం రెడీ అయిపోయింది. ఇందులో మనం యూస్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి జలుబు దగ్గు తగ్గడానికి తోడ్పడతాయన్నమాట. చాలా హెల్దీ అండ్ టేస్టీ రసం. మీరు కూడా ఈ రసాన్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.